కరోనా మహమ్మారి రెండు పర్యాయాలు ప్రపంచానికి ఎంతో గుణపాఠం నేర్పిందని, మూడో వేవ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా మెలగాలని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి కోరారు. సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గకుండానే కరోనా కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమైందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కరోనా మహమ్మారి మొదటి వేవ్ చూసాం, రెండో వేవ్ చూసాం. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ఉధృతమయ్యి ఎంతమంది మరి చనిపోయారు అన్నది మన అందరికీ తెలుసు. మళ్ళీ మూడో వేవ్ కూడా రావడానికి సిద్ధంగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పడం, అదేవిధంగా ఇప్పుడు గణాంకాలు చూస్తుంటే కూడా మూడో వేవ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందని మనం భావించవచ్చు. దానికి ఉదాహరణే మరి నిన్ననే మన బిక్కవోలు, అదేవిధంగా రంగాపురం గ్రామంలో కూడా ఈ కంటైన్మెంట్ జోన్ల కింద అక్కడ ప్రకటించడం జరిగింది. ఎంచేతంటే కరోనా కేసులు ఎక్కువడం, మన పక్కన ఉన్నటువంటి రాయవరంలో కూడా కరోనా కేసులు పెరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తుంటే మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా క్రమేపీ కేసులు పెరగడం చూస్తున్నాం. మనకి మరి మన భారతదేశంలో చూస్తే కేరళ, అదేవిధంగా మహారాష్ట్ర కూడా కేసులు బాగా ఉధృతంగా పెరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి తరుణంలో మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. కరోనా రాదు మళ్ళీని, ఒకసారి వచ్చిపోయింది మనకి మళ్ళీ మళ్ళీ రాదని కూడా దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు. ఎంచేతనంటే ఒకసారి వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ వస్తుంది ఇది. అదేవిధంగా మరి ప్రతి వారు కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించండి, సామాజిక దూరం పాటించండి, అదేవిధంగా సమావేశాలకి దూరంగా ఉండండి. మరి ఎవరికైతే అనుమానం ఉందో వెంటనే టెస్ట్ చేయించుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందరికీ కూడా కరోనాకి టెస్టులు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని అందరూ కూడా ఈ అవసరాన్ని కూడా గుర్తించి మనమందరం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి నివారణకు, మూడో వేవ్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా చర్యలు తీసుకుంటుంది. అనపర్తి నియోజకవర్గం విషయానికి వస్తే గొల్లల మామిడాడ గ్రామంలో సుమారు 50 లక్షలు అక్కడ ప్రజలు, ముఖ్యంగా వ్యాపారవేత్తలు, స్థానికం నాయకులు కూడా, స్వచ్ఛంద సంస్థలు సుమారు 50 లక్షలు వారందరూ కూడా కలెక్ట్ చేసి 30 బెడ్లు ఆక్సిజన్ బెడ్లు మరి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ రోగులకు ఉచితంగా మరి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మంట వరకు కూడా ఈ కరోనా కేసులు తగ్గే వరకు కూడా అక్కడ కంటిన్యూ చేయడం జరిగింది. ఒక గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఆసుపత్రి డెవలప్మెంట్కే కాకుండా భోజనాలు కూడా ఏర్పాటు చేసిన ఏకైక గ్రామం గొల్లల మామిడాడ. ఈ సందర్భంగా గొల్లల మామిడాడ గ్రామస్తులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా అనపర్తిలో అయితే ఈ సిహెచ్సి సెంటర్లో సుమారు 34 బెడ్లని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్సిజన్ తోటి ఈ అన్నింటికీ కూడా ఆక్సిజన్ సప్లై ఉన్న బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు మరి గ్రామంలో నుండి ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా కొన్ని పరిశ్రమల యజమాన్యం కూడా కలిసి సుమారు 65 లక్షలు విలువ చేసే మరి జనరేటర్ అవనివ్వండి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవనివ్వండి, ఆక్సిజన్ సిలిండర్స్ అవనివ్వండి, లేదంటే బెడ్స్, అదేవిధంగా ప్రతి బెడ్కి కూడా ఈ ఆక్సిజన్ సప్లై పైప్ లైన్ అవ్వండి, ఇటువంటి పక్కా ఏర్పాట్లు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇంకొక పారిశ్రామిక సంస్థ కూడా సుమారు 40 లక్షలు విలువ చేసే ఆక్సిజన్ సప్లైకి కూడా మరి ఆ బల్క్ యూనిట్ని ఏర్పాటు చేయడానికి కూడా వారు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో అనపర్తి సిహెచ్సిలో మరి దాని రూపురేఖలే మారిపోతాయి అంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా రానున్న రోజుల్లో థర్డ్ వేవ్ కానీ రాకూడదని మనం కోరుకుందాం. ఒకవేళ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అందులోనూ కూడా ప్రైమరీ స్టేజ్లోను ఇక్కడ అంటే తీవ్రమైన కేసుల్ని తప్పనిసరిగా కాకినాడ కానీ రాజమండ్రి కానీ జిఎస్ఎల్ కానీ పంపించడం జరుగుతుంది. ప్రాథమిక దశలో ఉన్న కేసులు, మైల్డ్ కేసులు, అదేవిధంగా ఇంట్లో ఉండటానికి పేషెంట్లకి ఇబ్బందిగా ఉండే పేషెంట్లని కూడా అడ్మిట్ చేసుకునే అవకాశం ఇటు గొల్లల మావుడాడ, అదేవిధంగా అనపర్తి సిహెచ్సిలోనూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా
మరి రంగంపేట గ్రామంలో ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్లో 6 బెడ్లు ఆక్సిజన్ తోటి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఒక పారిశ్రామిక సంస్థ కూడా ముందుకొచ్చి అక్కడ డొనేట్ చేయడం జరిగింది. ఈ రకంగా అనపర్తి నియోజకవర్గంలో 3 చోట్ల కూడా మనం సమర్థవంతంగా ప్రిలిమినరీ స్టేజ్లో ఎదుర్కొనడానికి ఆక్సిజన్ సప్లై తోటి సహా మనం బెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా, అదేవిధంగా ఆసుపత్రులు ఎంత డెవలప్ అయినా కూడా ఇంకా మనం వ్యాధి బారిన పడడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. అలాగని ఎవరూ భయపడొద్దు. మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ వ్యాధి నుంచి మనం అందరం కూడా దూరం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.